ప్రభునందు ప్రియులారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీరందరూ క్షేమమని మీ అందరి క్షేమం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ఇంకా ఒకటి రెండు వారాలు ఈ లైవ్ కార్యక్రమం మీదే మనం ఆధారపడవలసి ఉంది పరిస్థితులు బాగాలేదు గనక ముందే మీ అందరికీ వాట్సాప్లో మరి మెసేజ్ పెట్టడం జరిగింది సంఘబిడ్డలైన కానూరు సంఘబిడ్డలైన మీరందరూ కూడా అది చూశారని అర్థం చేసుకున్నారని నమ్ముతున్నాను ఈ నెల ఆఖరికి అన్ని పరిస్థితులు బాగుంటే 28వ తారీఖు ఆరాధన మన కానూరులో స్టార్ట్ అవుద్ది ప్రారంభమవుద్ది అది రెండు టీములుగా చేయటం జరిగింది అవన్నీ దాంట్లో మీకు క్లియర్గా ఉంటాయి మరలా అదే మెసేజ్ మరలా పెట్టడం జరుగుద్ది మీకు నిశ్చయంగా తప్పకుండా అది చూడండి చాలామందికి ఆరాధన శనివారం ఉందా ఆదివారం ఉందా అని అడుగుతున్నారు అంటే సంఘబిడ్డలే వాళ్ళు చూడలేదు కనుక వాళ్ళకి తెలియట్లేదు తెలిసిన వారు వాళ్ళకి చెప్పండి 28వ తారీఖు ఆరాధన మనకి స్టార్ట్ అవుద్ది కానూరులో సంఘబిడ్డలందరూ మరి మీకు ఇవ్వబడినటువంటి అయాలు మీరు ఏ టీంలో ఉన్నారో దానిలో ఉంటుంది ఏరియాను బట్టి రెండు టీములు చేయటం జరిగింది మీ టైం ప్రకారం రండి మరి డిస్టెన్స్ పాటించాలి దానిలో ఉన్న కొన్ని పద్ధతులు పెట్టాం ఎలా ఉండాలి ఏంటనేది దాని ప్రకారం అందరూ పాటించాలి అందరూ జ్ఞాపకం చేసుకోండి ప్రార్థించండి ప్రార్థనలో గడపండి వాక్యాన్ని వినండి నేను వినలేదనే మాట రాకూడదు నేను చూడలేదనే మాట రాకూడదు కాబట్టి మీ అందరి కొరకే మీ అందరి క్షేమం కొరకే ప్రయాసంతా కావున వాక్యం చూడండి వినండి అర్థం చేసుకుని ముందుకు సాగండి ఆమేన్ దేవదేవుడు మిమ్మల్ని అందరినీ రక్షించి కాపాడి భద్రపరచునుగాక ఆమేన్ దేవుని వాక్యంలో నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం మన ధ్యానం కొరకు చదువుదాం ప్రయాసపడి భారము మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును ప్రైజ్ ది లార్డ్ ప్రియులారా ఈ ప్రత్యేకమైన సందర్భంలో మనం చదివినటువంటి వాక్య భాగంలో ప్రభువు చెప్పిన మాటిది 5వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో చూస్తే ప్రభువును చూడటానికి అనేక మంది మరి బాగుపడటానికి అనేక మంది రోగులను తీసుకొచ్చారు సమూహాలుగా వచ్చినందుచేత వారి కనపడటానికి వారితో మాట్లాడటానికి ఆయన కొండ మీదకెక్కి ఇలాగూ బోధింపసాగినో పరలోక రాజ్య ధన్యతలు 5వ అధ్యాయం స్టార్ట్ అయింది అక్కడి నుంచి 5, 6, 7 అధ్యాయాలంటే 3 అధ్యాయాల వరకు కొండ మీద ప్రసంగం ఆ తర్వాత సువార్త పర్యటన సువార్త పరిచర్య ప్రారంభమైంది అనేక మంది ప్రభువు దగ్గరికి రావటం రకరకాల పట్టణాల్లో ప్రజలు ప్రభువు దగ్గరికి వచ్చారు ఈ 11వ అధ్యాయంలో ఆ వచ్చిన వారిని ఉద్దేశించి 28వ వచనం మనం చదివాం ప్రయాసపడి భారం మోస్తున్న మోసుకొస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేతును ప్రయాసపడి భారం మోస్తున్న ఒక దేశస్థులు ఒక పట్టణస్థులు ఒక గ్రామస్థులు ఒక సంఘస్థులు ఒక జాతీయులు అని కాకుండా యూనివర్సల్గా లేక అందరికీ సంబంధించిన మాటగా ప్రభువు చెప్పారు సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను ప్రయాస మన ధ్యానాంశము ఈరోజు మన వాక్య ధ్యానాంశము ప్రయాస స్తోత్రం ప్రయాస లేనిదే ఫలితం రాదు ప్రయాసపడినటువంటి వారే ఫలితాన్ని పొందుకుంటారు ఒక వ్యక్తి ఉద్యోగస్తుడు ఉద్యోగస్తురాలు అవ్వాలంటే సుమారు 20 సంవత్సరాలు ఆగకుండా చదువుకుంటే తప్ప ఒక ప్రత్యేకమైన ఉద్యోగంలో జారలేరు ఈ 20 సంవత్సరాలు మరి పల్లెటూరు భాషలో చెప్పాలంటే పలక పట్టిన దగ్గర నుంచి అని అంటారు ఇప్పుడంటే ఎల్కేజీ నుంచి అనాలి ఆ రోజు నుంచి
సుమారు 20 సంవత్సరాలు వారు కష్టపడి ప్రయాసపడి రాత్రింబగళ్ళు చదివితే ఆ ఫలితము 20 సంవత్సరాల తర్వాత కనబడుతుంది అంటే ఒక ఉద్యోగస్తుడిగా ఒక ఉద్యోగస్తురాలుగా ఇలాగూ ప్రయాసాలు పలు పలు రకాలుగా ఉన్నాయి మన ధ్యానాంశం ఏంటి ప్రయాస 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 లేందే ఫలితము లేదు పాటుపడిన వ్యాపారికుడే మొదటి ఫలములో పాలు పొందును కదా ప్రయాస పడుతున్న వారు చాలా మంది ఉన్నారు రకరకాలైన ప్రయాసలు ఉన్నాయి దీనిలో మూడు ముఖ్యమైన ప్రయాసలో ఒకటి సంఘము కొరకు ప్రయాస అంటే ఒక సంఘాన్ని సిద్ధపరచడానికి నిర్మించడానికి అది రోమాపత్రిక 16వ అధ్యాయం 6వ వచనంలో ఉంది ఆ సంఘము కొరకు వారి కొరకు ప్రయాసపడినట్లుగా రాయబడింది సంఘ నిర్మాణం జరగాలంటే ప్రయాసపడాలి అది సంఘ ప్రయాస ఇక రెండోది చూస్తే కుటుంబం కొరకు ప్రయాస ఒక ఆయన పగలు ఉద్యోగం చేస్తా ఉండేవాడు సాయంత్రం అయ్యేసరికి 8 ఇంటికల్లా మరలా సెక్యూరిటీ గార్డుకి వెళ్తూ మొదలుపెట్టాడు ఎవరు అడిగారు ఇలాంటి వాళ్ళు పొద్దున్నే ఉద్యోగం చేస్తున్నారు పొద్దున్నే సాయంకాలం వరకు మరి జీతం పర్వాలేదు కదా మరలా రాత్రిపూట ఎందుకు మీరు సెక్యూరిటీకి వెళ్తున్నారు అని అంటే తప్పులేదండి చేయటంలో ఏ పనైనా పని చేసుకోవటం ప్రయాసపడటం తప్పులేదు ఆయన అన్నది ఒకటే పగలు చేసే ఉద్యోగం నా కుటుంబానికి భోజనం పెట్టడానికి సరిపోతుంది కానీ ఉన్నటువంటి నాకున్న ఏకైక కుమారుడికి మంచి విద్యనివ్వాలంటే వాని విద్య కొరకు లేక చదువు కొరకు డబ్బు కట్టాలంటే సరిపోవటం లేదు కనుక నేను అవుట్ టైం చేస్తున్నాను ఓటీ చేస్తున్నాను అంటే కుటుంబం కొరకు ప్రయాస పిల్లలకు ఒక భవిష్యత్తు ఇవ్వాలని కుటుంబాన్ని ఒక దారిలో పెట్టాలని ఉండటానికి తినటానికి ఏర్పాటు చేసుకోవాలని ఒక భర్తగా ఒక భార్యగా కుటుంబస్తులుగా ప్రయాసపడతారు అది కుటుంబ ప్రయాస ఇక మూడో చూస్తే ప్రజల కొరకు ప్రయాస ప్రజల కొరకు తన వ్యక్తిగతం కాదు ఒక దేశం కొరకు కాదు ప్రజలందరి కొరకు అందరి కొరకు అంటే దేశం కొరకు అందాం పోయింది దీనిలో పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే జీవముగల దేవుణ్ణి దూషించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటి వాడు అంటాడు దావీదు మొదటి సమూయేలు గ్రంథంలో ప్రజల్ని తిడతా ఉంటే ప్రజల్ని ఇబ్బంది పడతా ఉంటే తన ప్రాణాన్ని పళంగా పెట్టి ప్రయాసపడి ముందుకొచ్చాడు దాని దావీదు ఆ తర్వాత హిజ్కియా అష్షూరు సైన్యం మీదకు వస్తుందని సన్హెరీబు పంపించినటువంటి దూత రబ్షాకే రకరకాలుగా మాట్లాడినప్పుడు హిజ్కియా ప్రజల క్షేమం కొరకు దేవుని సన్నిధికి వెళ్ళి కనిపెట్టాడు అది ప్రజల క్షేమం కొరకు ప్రయాస ఈ రీతిగా ఒకటి సంఘము కొరకు సంఘ స్థాపన కొరకు ఒక దైవజనుడు లేక ఒక పాస్టర్ గారు పాస్టమ్మ గారు ఎంత ప్రయాసపడితేనో ఎన్ని ఇబ్బందులు పడితేనో ఎన్ని అపనిందలు పడితేనో ఎన్ని ఒడిదుడుకులు తట్టుకుంటేనో ఒక నలుగురు సంఘంగా సమావేశమవుతారో సంఘంగా కూడుకుంటారో అది సంఘము కొరకున్న ప్రయాస రెండోది కుటుంబం కొరకు ప్రయాస మూడోది దేశం కొరకు లేక ప్రజల కొరకు ప్రయాస ఇక వీటిలో చెప్పాలంటే ప్రయాసకి ఫలితం పొందినటువంటి ప్రయాసలు కొన్ని ఉంటాయి ఫలితం రాని ప్రయాసలు కొన్ని ఉంటాయి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మొదటి మాట చదువుదాం ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయము మీరందరూ బైబిల్ ఉన్న వాళ్ళు తీసి దయతో చూడండి 18వ వచనం సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ సూర్యుని కింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలెనని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడితిని ఆమేన్ ఈ ప్రసంగి గ్రంథకర్త మనకు తెలిసినట్టుగా జ్ఞాని అయిన సొలొమోన్ ప్రసంగి గ్రంథకర్త తన కొరకు నదులను తొడిచుకున్నాడు అంటే తోపిచ్చాడు ద్రాక్ష తోటలు వేపించాడు అందరికంటే చాలా గొప్పవాడుగా అభివృద్ధి పదంలో ఉన్నాడు తన కన్నులు ఆశించిన దేన్ని కూడా అవి చూడకుండా వాటిని అభ్యంతరపరచలేదు ఈ రీతిగా
రాయబడింది 18వ వచనంలో సూర్యుని కింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటిని నా తర్వాత వచ్చే వారికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకుని నేను వాటి యందు అసహ్యపడితిని ప్రయాసపడ్డాడు రకరకాలుగా రాశారు రకరకాలుగా తెలియజేశారు ఎంతో ప్రయాసపడి ఎంతో సంపదను సమకూర్చాడు కానీ జ్ఞానిగా సొలొమోను చెప్పేది ఏంటంటే ఈ ప్రయాస వల్ల నాకు కలిగింది ఏమిటి ఒక్క మాటతో తేల్చేశాడండి ఏమిటంటే వ్యర్థమో 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 సమస్తము వ్యర్థమే సూర్యుని కింద పడు ప్రయాస వలన కలిగిన ఫలితం ఏమిటి దీనివల్ల ఈ దీన్ని నా తర్వాత వచ్చే వారికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడితిని అసహ్యపడితిని మన పెద్దలు తల్లిదండ్రులు తాత ముత్తోలు ఒక పూట కరెక్ట్ గా తిని రెండో పూట తినకుండా లేక వాళ్ళ ఆస్తులు ఆశయాలు చంపుకొని రాబోతున్న తరం కొరకు తమ ఆస్తిని సమకూర్చి పెంచి వాటిని పెంచి పెంచి తర్వాత తర వారికి అందిస్తారు వారేమో పిసినారుగా బతికారు ఉండి లేకుండా ఉన్నట్టుగా బతికారు ఆ తర్వాత వాళ్ళు దాన్ని అనుభవించి అష్టభోగాలతో నింపబడతారు అందుకని ఈ విషయం తెలుసుకున్నటువంటి సొలొమోను ఆ రోజునే అన్నాడు నేను పడిన ప్రయాస వలన ఫలితం ఏమిటి అందుకని ఫలితం లేని ప్రయాస మరొక మాట చదువుదాం 5వ అధ్యాయం ప్రసంగి గ్రంథములో 15 16 వచనాలు వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చినో ఏ ప్రకారంగా తల్లి గర్భములో నుండి వచ్చినో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును తాను వచ్చినట్టుగానే వెళ్ళిపోతాడు తాను ప్రయాసపడి చేసుకొనిన దానిలో ఏదైనను చేత పట్టుకొని పోడు ఆమేన్ ప్రయాసపడి సమకూర్చుకున్న దాంతో ఏదైనను చేత పట్టుకొని పోడు ఇక తర్వాత చూస్తే 16వ వచనంలో గాలికి అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి ఆమేన్ దీనికి ప్రయాసపడ్డాడట గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి ఏమి లాభమో వానికి ఏమి ప్రయోజనమో మరొక మాట ఉందండి వాక్యంలో చూసుకోండి ఒకడు సర్వలోకమును సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకున్న ఎడల వానికి ఏమి లాభమో మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడో అని రాయబడింది దేవుని వాక్యంలో కావున ఒకటి మొట్టమొదటి విషయం గమనించండి ఫలితము లేని ప్రయాస ఫలితం లేకుండా ప్రయాసపడితే దానివల్ల వచ్చే ఫలితాలు ఏమి ఉండవండి ఫలితము లేని ప్రయాస ఏమిటది నేను సంపాదించి ప్రయాసపడి చేసిన పనులన్నిటి వలన కలిగిన లాభం ఏంటి వచ్చు తరం వారికి వచ్చు వారికి దీన్ని నేను అప్పగించవలను కదా లేక వదిలిపెట్టవలను కదా ఆ తర్వాత తాను సంపాదించిన ప్రతిదీ కూడా 15వ వచనం ఉంది తాను ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోతాడు తాను ప్రయాసపడి చేసుకునే దానిలో ఏదైనను చేత పట్టుకొని పోడు ప్రయాసపడి సంపాదించిందంతా గాలికి ప్రయాసపడినట్టుగానే ఉంది కనుక ఇది దీనివల్ల ఫలితం లేదు ఫలితం లేని ప్రయాసలో ఈనాడు సమాజంలో చూస్తే తల్లి నలుగురు కష్టపడుతున్నారు అనుకుందాం ఇది ఇంకొక మాట అంటారండి రేయింబగుళ్ళు కొట్టుకున్నానట జాకెట్ గుటకు గతి లేదు అని అంటారు పల్లెటూరులో మాట ఇది ఒక సామెత ఇంట్లో వాళ్ళందరూ పనిచేస్తారు కానీ ఫలితం మాత్రం వచ్చిన ఫలితాలు నిలవటం లేదు కష్టపడుతున్నావు ప్రయాసపడుతున్నావు కానీ నీ ప్రయాసకు తగిన ఫలితం ఉంటుందా రేయింబగుళ్ళు కష్టపడుతున్నావు వచ్చేవి వస్తున్నాయి వెళ్ళేదారిని వెళ్ళిపోతున్నాయి మరొక మాట చదువుదాం ప్రభు శిష్యుల దగ్గర జరిగిన విషయం కూడా ఒకటి లూకా సువార్త 5వ అధ్యాయంలో 5వ వచనం సీమోను ఏలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ ఇప్పుడు ప్రయాసపడ్డాం రాత్రంతా ప్రయాసపడ్డాము కానీ మాకేమీ దొరకలేదు ఆమేన్ అక్కడ ఆగుదాం
గిన్నేసరత్తు సరస్తీరమున ప్రభువు నిలిచారు. అక్కడ రెండు దూనులు చూశారని రాయబడింది. ఆ రెండు దూనల్లో ఒక్క దూనైన సీమోను దూను దగ్గరికి ఎక్కి కొంచెము దూరము తొయ్యమని చెప్తారు. నాలుగో వచనంలో నీ దూనిన లోతుకు నడిపించి వల్ల వేయబ్బాయి అని చెప్తాడు. అందుకు ఈ సీమోను అప్పటికి శిష్యుడు కాలేదు. ఈ 12 మంది శిష్యుల్లో అతడు చేర్చబడలేదు. కానీ మర్యాదగా ఏలినవాడా, రాత్రి అంతయు మేము బహువచనం, ఒక్కడగా కాదు కుటుంబంగా అందాం, సమూహంగా అందాం, టీముగా అందాం, స్నేహితులుగా అందాం, సభ్యులుగా అందాం, వీరందరూ కలిసి ప్రయాసపడ్డారట, కానీ ఏమీ దొరకలేదు. ఏమీ దొరకలేదు. ప్రయాస అనేదే మిగులుతుంది. ఫలితాలు రాని పరిస్థితుల్లో నేటి కాలంలో ఉన్నాం. అనేక కుటుంబాలు ప్రయాసపడుతున్నారు, రెయింబోళ్ళు కష్టపడుతున్నారు. దానిలో ఏలు పెడతారు, దీనిలో ఏలు పెడతారు. ఏలు కొరుక్కుపోవటమే తప్ప ఫలితాలు కనపట్టలేదు. అనుకున్న గమ్యానికి చేరలేకపోతున్నారు, అనుకున్న గోల్ చేయలేకపోతున్నారు. పిల్లలకు మంచి చదువు ఇవ్వలేకపోతున్నారు, ఒంటి మీదకి మంచి బట్ట ఇవ్వలేకపోతున్నారు, కడుపు నిండా మంచి తిండి తినలేకపోతున్నారు. ఈనాడు సమాజంలో ఉన్న పరిస్థితి ఏనండి? ప్రయాస అయితే పడుతున్నారు, కానీ ఫలితాలు రావటం లేదు. ఇక్కడ ప్రయాసపడిన వాళ్ళు లేక సముద్రంలో చేపలు పట్టడానికి వలలు వేసిన వాళ్ళు ఉపయోగించిన వాళ్ళు, వీళ్ళు పామరులే కానీ సోమరులు కాదు. నీటి కెలకను బట్టి చేప ఏదో చెప్పగలుగుతాడో జాలరి. అక్కడ ఏ రకమైన చేప ఉంది, ఎన్ని చేపలు ఉన్నాయి, ఆ చేప సడింపు ఎంత అంటే దాని బరువు ఎంతో కూడా చెప్పగలుగుతాడో. అది వారికి ఉన్నటువంటి సముద్ర అనుభవం. వారి అనుభవం కూడా ప్రయాసకే పరిమితమైంది, కానీ ఫలితాలు రాలేదు. నాకు జ్ఞానం ఉంది, నాకు చదువు ఉంది, నేను చాలా గొప్పవాడిని, గొప్పదాన్ని, నా కాళ్ళున్నారు, ఇళ్ళున్నారు, నాకు అది ఉంది, ఇది ఉంది అనుకుంటాం. కొన్నిసార్లు ఏది ఉన్నప్పటికీ అక్కరకు రాని చుట్టంలాగానే ఉంటుంది. అవన్నీ నీకు అక్కరకు రావు. ప్రయాసనం, నీ ప్రయాసను చూసేవాడు నీ దగ్గరికి రావాలి. స్తోత్ర, నీ ప్రయాసను చూసేవాడు, నీ ప్రయాసను వెతికిన వాడు, గమనించిన వాడు నీ దగ్గరికి రావాలి. ఇక్కడ ప్రభు అన్నారు, ఆయనను, 5వ వచనంలో ఉంది, ఆయనను నీ మాట చెప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. 4వ వచనంలో మీ వలలు వేయండి. 5వ వచనంలో ఈ జాలరుల మాట లేక సమాధానం. మేము ప్రయాసపడితే మీకు కానీ మాకేమీ దొరకలేదు. స్తోత్రం. ఆయనను నీ మాట చొప్పున. ఎవరి మాట అండి? దేవుని మాట. అమ్మ మాట వింటాం తప్పు కాదు, నాన్న మాట వింటాం తప్పు కాదు, పెద్దల మాట వింటాం తప్పు కాదు, దైవజనుల మాట వింటాం తప్పు కాదు. ఇవన్నీ వినాలి. మంచి మాటలు ఎవరు చెప్పినా వినాలి, కానీ ప్రభువు మాటకు మనం ఎప్పుడు కూడా తల వంచాలి. స్తోత్రం. నీ వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురమ్మని సమరయస్త్రీతో ప్రభువు చెప్తే, ఆమె డొంక తిరుగుడు సమాధానం చెప్పకుండా, నాకు పెనిమిటి లేడు, నికరమైన వాడు లేడు అని చెప్పింది. వెంటనే ప్రభువు స్పందించి, నీవు చెప్పినది నిజమే, నీవు చెప్పినది నిజమే అని ఆమెను మెచ్చుకున్నారు. స్తోత్రం. నీ ఉన్నది ఉన్నట్టుగా పలకాలి, చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. వాక్యంలో ఏది ఉందో, దైవజనుడిగా ఆత్మీయ తండ్రిగా ఏం చెప్తున్నానో, ఏ వింటున్నావో దాన్నే పాటించాలి. 100 మంది 100 రకాలు చెప్తారు. చుట్టుపక్కల అనేక దోణులు ఉన్నాయి. అబ్బాయి సుడిగుండాలు ఉన్నాయని ఒకడు అంటాడు, ఈ చేపలన్నీ పక్కకు పోని అంటాడు, ఈ చేపలన్నీ దూరంగా వెళ్ళిపోయిన ఇంకొకడు అంటాడు. కానీ ప్రభు ఆజ్ఞను పాటిస్తే లేని చేపలను దేవుడు అక్కడ తీసుకొస్తాడు. నమ్మిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఆగిపోయిన నీ అభివృద్ధిని మరలా నిన్ను వెతుక్కుంటా వచ్చేటట్టుగా, నీ తలుపు కొట్టేటట్టుగా దేవుడు చేస్తాడు. నీ ప్రయాస మాత్రమే ఉంది ఈ లాక్డౌన్ సమయంలో, లేక విషమకర పరిస్థితుల్లో బయటికి వెళ్ళి ఎక్కడ నిలబడాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా భయాందోళనతో గుండె టకటకా కొట్టుకుంటుంది. మనకి ఏం జరుగుతుందో, ఏమైపోతామనే భయం. ప్రయాసం మాత్రమే ఉంది, ఫలితాలు రాక, తినటానికి సరిగ్గా లేక, ఉండటానికి పరిస్థితులు లేక, బయటికి వెళ్ళటానికి కూడా స్వేచ్ఛ లేక, స్వతంత్రం లేక ఉన్నాము. యావత్తు దేశం భూలోకం అంతా కూడా
ఒక రోజు రాబోతుంది ఆయన మాట ప్రకారము నువ్వు చేస్తే అని రాయబడింది నీ మాట ప్రకారము నీ మాట చొప్పున వలలు వేస్తాం ఎప్పుడైతే వలలు వేశారో చూడండి కింద చూస్తే చదువుకోండి ఆరవ వచనములో వారి వలలు పిగిలిపోవుచుండగా వేరొక దోనులో ఉన్న తమ తోటి వారు వచ్చి సహాయం చేయవలనని వారికి సైకిలు చేశారు సైకిలు అంటే సైకిలు చేశారు విస్తారమైన చేపలు పట్టినవి స్తోత్రం తర్వాత యోహాను సువార్తలో మరొక మాట దీనికి సంబంధించింది 21వ అధ్యాయంలో 3వ వచనం చదువుదాం సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి ఆమేన్ వారు మేము కూడా వస్తాము అన్నారు వీళ్ళు బయలుదేరారు వారు వెళ్ళి దోని ఎక్కిరి కాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు ఆ రాత్రి ఇది ఒక సందర్భం ఇది ప్రభు పునరుద్ధారుడైన తర్వాత అంటే శిలువ మరణం పొంది సమాధిని జయించి లేచిన తర్వాత జరిగిన సంభవం ఇది శిష్యులు ప్రభువుకు దూరం అయిపోయి విడిచిపెట్టిన వృత్తిని మరలా వెంచుకుని ఒక ఆయన అన్నాడు తాను చెడ్డ కూతంట వనమంతా జరిపిందంట ఒకడు దూకుతానంటే నేను కూడా దూకుతాను ఒకడు వెళ్తానంటే నేను కూడా వెళ్తాను నేను చేస్తానంటే ఇంకొకడు కూడా నేనేది చేస్తాను అన్నట్టుగాని శిష్యుల్లో ఒకళ్ళు ఇదివరకు అలవాటైన పని ఎట్లాగుంది కదా చేపలు పట్టాక నేనే వెళుతున్నానంటే మిగతా వాళ్ళు కూడా అలవాటైన పని మరలా అదే చేస్తా పదండి అన్నారు ఇలాగూ ప్రభు మాటను పక్కన పెట్టి ప్రభు ఆజ్ఞను తృణీకరించి గమనించండి నీ జీవితంలో ప్రయాసకు ఫలితం రాకపోవటానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి నువ్వు విడిచిపెట్టిన దాన్ని మరవకుండా మరలా దాన్నే పట్టుకోవటం ప్రభు దగ్గరికి వచ్చిన కొత్తలో లేక రాకముందైతే నీ నోరు తెరిస్తే మంచి మాటలు వచ్చేవి కాదు బూతులు తప్ప నీ కళ్ళల్లో మంచి ఉండేది కాదు కొందరు విషయంలో చెప్తున్నాను అందరు కాదండి కొందరు విషయంలో ఏది మాట్లాడినా సరే పాపభీతి లేదు భయము లేదు అదంతే మానవ జీవితం అంతే అనుకుని సమర్థించుకుని బతికావు అదే ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత రక్షణ బాప్తిసం పొందిన తర్వాత నేను యూదుడను గనుక ఆ పని చేయజాలని ముద్దుకై చెప్పినట్టుగా యోసేపు అన్నాడు నేను దేవునికి భయపడవాడను అన్నట్టుగానే దేవుని భయంతో నోరు కట్టుకుని కళ్ళు మూసుకుని ఈ రీతిగా చాలా జాగ్రత్తగా బతికిన వ్యక్తులు కొన్నిసార్లు పరిస్థితులు తారుమారు అయినప్పుడు అనుకున్నది జరగనప్పుడు నీ ఉద్దేశాలు సఫలం అవకపోవటం బట్టి వాక్యంలో ఉంది సామెత గ్రంథంలో కోరిక సఫలం అవ్వకపోవట చూచి తన మనసు నొచ్చుకును కోరిక సఫలమైతే అబ్బాయిని విదేశాలు పంపించాలి అబ్బాయి వెళ్తే హ్యాపీ అమ్మాయి ఆ ఇంటికి కోడలుగా పంపించాలి అమ్మాయి ఇంటికి కోడలుగా వెళ్తే అబ్బో చాలా హ్యాపీ అందరికంటే ముందు నువ్వే వచ్చి ప్రార్థన చేస్తావు సంఘంలో అందరికంటే ముందు లేచి నువ్వే సాక్ష్యం చెప్తావు కానీ అనుకుని జరగలేదనుకోండి ఈ సంవత్సరంలో పంట బాగా పండాలి ఈ సంవత్సరంలో వ్యాపారం బాగా పెరగాలి అని అనుకున్నప్పుడు అవన్నీ బాగా పెరిగితే చాలా నమ్మకంగా నమ్మకస్తుడిగా ఉంటావు కానీ అది జరగకపోతే ప్రయాసకు తగిన ఫలితం రాలేదే ఇంత ప్రార్థన చేశాను అయ్యగారు కూడా ప్రార్థన చేశారు తల్లిగారు ప్రార్థన చేశారు అయినా నాకు ఫలితం రాలేదు ఇంకెందుకు నాకు ఈ బ్రతుకో ఇంకెందుకు నాకు సంఘం ఎందుకు దేవుడు అనుకుంటారు నువ్వు ఎప్పుడైతే నిరుత్సాహంలోకి వస్తావో ఎప్పుడైతే గతం వైపు చూస్తావో ఎప్పుడైతే విడిచిపెట్టినటువంటి పరిస్థితుల్లోకి వెళ్తావో వాక్యంలో రెండు జీవాల గురించి రాయబడింది ముఖ్యంగా కుక్కట తన వాంతుకి తిరుగుద్దంటే రక్కి పందట కడగబడిన పంది మరలా బురద కోసం ఎత్తుక్కుంటుందట నువ్వు కడగబడ్డావు నువ్వు కడగబడిన దానవు కడగబడినట్టుగానే ఉండాలి కడగబడిన వాడు మరలా ఆ పాన్పరాకులు నవ్వలకూడదు మరలా సిగరెట్లు పీల్చకూడదు మరలా ఆల్కహాల్ సేవించకూడదు మరలా సినిమాల వైపు పరిగెత్తకూడదు నీవు నమ్మకంగా ఉంటే నీ ప్రయాసను చూసే దేవుడు అది అర్ధరాత్రైనా నిశారాత్రైనా వేకవజామైనా నాలుగో జామైనా నీ ప్రయాసను చూసే దేవుడు నీ దగ్గరికి వస్తాడు
మీ పక్కవాళ్ళు చెప్పండి, నా దేవుడు నా ప్రయాసను చూస్తున్నారో, తప్పకుండా నా దగ్గరికి వస్తారో, తప్పకుండా మీ పక్కవాళ్ళు, తప్పకుండా దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు, తప్పకుండా దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు, తప్పకుండా దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు, తప్పకుండా దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. అక్కడ రాత్రంతా ప్రయాసపడ్డారట, ఒక్క చేపైనా దొరకలేదు. అనేక దోణులు అక్కడ ఉంటే సీమోను పేతురు దోణిని ప్రభు ఎందుకు ఎందుకున్నాడు? నీ ఉండేటువంటి ఇంట్లో అనేక మంది ఉంటే దేవుడు నిన్నే ఎందుకు పిలిచాడు? ఏసావు యాకోబుకు అన్నకాడా, అయితే నేను ఏసావును ద్వేషించి తిని యాకోబును ప్రేమించి తిని. చిన్నవాడైనటువంటి దావీదు, తనకు ఏడుగురు అన్నలు ఉన్నారు, ఆ ఏడుగురిని ఏర్పాటు చేసుకోలేదు. కడసారి వాడైనటువంటి దావీదునే ఏర్పాటు చేసుకున్నాడు. నీ పట్ల దేవుని సంకల్పం ఉంది, నీ ప్రయాసను దేవుడు చూస్తున్నాడు, నీ కష్టాన్ని, నీ కష్టానికి తగిన కష్ట ఆర్జితాన్ని దేవుడి నీకు ఇవ్వబోతున్నాడు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. 128 కీర్తనలో రాయబడింది, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉంటారు, ముళ్ళ కంప వలె ఉండరు. దేవుడు నీ ప్రయాసను చూస్తున్నాడు. నువ్వు దేన్ని విడిచిపెట్టావో దాన్ని మరలా పట్టుకోవద్దు. నువ్వు ఏ అలవాట్లు వదిలిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చావో, ఈరోజు కాలం కలిసి రాకపోయినా, నీ ప్రయాసకు ఫలితం రాకపోయినా, మరలా లోకంలో పడద్దు, పాపంలో పడద్దు. నమ్మకంగా ఉంటే దేవుడు సహాయం చేస్తాడు. వీళ్ళు వెళ్ళినప్పటికీ ప్రేమగలగా దేవుడట, వెళ్ళి ఆ దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి వారేమీ పట్టలేదట. సూర్యోదయం అవుచుండగా యేసు ధరను నిలిచెను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. స్తోత్రం. రాత్రంతా ప్రయాసపడ్డారు, ఇక సూర్యోదయం అంటే తెల్లారుతుంది అన్నాడు. సూర్యోదయం అప్పటి వరకు వాళ్ళ ప్రయాస అట్లాగే ఉంది. సూర్యోదయం కలగబోతుంది, నీ సమస్యలకు విరుగుడు కలగబోతుంది, నీ పరిస్థితులు మారబోతున్నాయి. రాత్రి చాలా గడిచి పగల సమీపం అవుతుంది. ప్రభు అక్కడికి వచ్చారు. వచ్చి, భోజనానికి మీ దగ్గర ఏమైనా ఉందా? అయ్యో మా దగ్గర ఏమి లేదండి అన్నారు. వీరితో కూడా చెప్పింది అదే మాట 6వ వచనంలో. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. 6వ వచనం అంటే యోహాను సువార్త 21:6లో లేదని ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కన వల వేయండి. దోణి కుడి ప్రక్కన, అక్కడ కూడా లూకాసు వార్తలో మీ కుడి ప్రక్కన వల వేయండి. కుడి ప్రక్కన ఉన్నవారు గొర్రెలు, ఎడం ప్రక్కన ఉన్నవారు మేకలు. ఇతడు నా కుడి భుజము అంటే నీకు సహకారి. కుడి అనేది బలానికి గుర్తు, కుడి అనేది స్థిరతకు గుర్తు, కుడి అనేది ముందుకు నడిపిస్తాను గుర్తుగా ఉంది. ప్రభు నీ ప్రయాసం చూస్తున్నాడు. నీ బిడ్డల కోసం బాధపడుతున్నావా? నీ బిడ్డ కోసం బాధపడుతున్నావా? నీ బిడ్డ కాపురం గురించి బాధపడుతున్నావా? నిద్ర లేని రాత్రులు గడుపుతున్నావా? ఇదిగో తెల్లారబోతుంది, ప్రభు సూర్యోదయం కాబోతుంది, ప్రభు నీ కుటుంబంలో అడుగు పెట్టబోతున్నాడు, నీ సమస్యను ప్రభు చూస్తున్నాడు. స్తోత్ర. దేవుని వాక్యంలో రోమా పత్రికలో చూడండి, మరొక మాట చదువుదాం. రోమా పత్రిక 9:16 కాగా పొందగోరు వాని వలనైనను, ప్రయాసపడు వాని వలనైనను, ప్రయాసపడు వారి వలనైనను కాదు, కాని ఏమియో కాదు గాని కరుణించు దేవుని వలననే అగును. ప్రైజ్ ది లార్డ్. 9వ అధ్యాయం రోమా పత్రిక 16వ వచనములో ప్రయాసపడే వారి వలనైనను, పొందగోరేవాడి వల్ల ఏమీ లేదు. అబ్బాయి నువ్వు అదృష్టవంతుడురా, నువ్వు అదృష్టవంతురాలవురా, నీకేంటి అంటారు. బైబిల్ చెప్తుంది పరిశుద్ధ గ్రంథం, దేవుడు కరుణించకపోతే నీ ప్రయాసలు వ్యర్థమవుతాయి, నీ అదృష్టం అని చెప్పిన మాటలు నెరవేరవు. ప్రయాసపడు వారి వలనైనను పొందగోరే వలన ఏమీ లేదు. దేవుడు నిన్ను కరుణించాలి, కరుణించు వాని వలనే ఇది కలుగుతుంది. స్తోత్రం. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారులారా, నా యుద్ధకు రండి. మొట్టమొదటి స్టెప్, మొదటి మెట్టు, నీ ప్రయాస నుండి విడుదల పొందటానికి
పరిపూర్ణంగా సంపూర్ణుడైన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుకి నువ్వు అప్పగించుకోవాలి. అందుకు కలిసి రాలేదని కాలం ఎదురు తిరిగిందని మరలా నువ్వు వెనక్కి వెళ్ళకూడదు. వెనక్కి వెళ్ళినటువంటి శిష్యులు వారు ఏమి పట్టలేకపోయారో వారికి మిగిలింది ఏమిటండి అంటే ప్రయాసే. ప్రభు ఎప్పుడైతే తెల్లవారుచుండగా లేక సూర్యోదయం అవుచుండగా ఎప్పుడైతే వారి దగ్గరికి వచ్చారో అప్పుడే వారికి విస్తారమైన చేపలు పడినాయి. అది కూడా చెప్పింది చేసినప్పుడు మాత్రమే. స్తోత్రం. మరి ఇన్ని వాగ్దానాలు మనకున్నా, ప్రయాసన తీర్చే దేవుడున్నా, అనేక మంది ప్రార్థన చేస్తున్నా, ఇక్కడ సందేహాలు చాలా వస్తాయండి. మూడు తరాల నుంచి బైబిల్ పట్టుకున్నాం, మూడు తరాలుగా ప్రార్థన చేస్తున్నాం, మూడు తరాలుగా మా నాన్నగారు మా తాతగారి దగ్గర నుంచి మా నాన్నగారు కుటుంబం అక్కడి నుంచి మేము వచ్చాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇది అంటారు చూసారా, గొర్రె పెరుగుద్ది కానీ తోక పెరగదు, గీత పెరుగుద్ది గీతతో పాటు తోక పెరుగుద్ది, కానీ గొర్రె పెరుగుద్ది కానీ తోక ఎప్పుడు అంతే ఉంటుంది. అందుకని అంటారు గొర్రెకు బెత్తెడు తోక అంటారు. ఎంత ప్రయాసపడినా అలాగే ఉంది మా పరిస్థితుల్లో, మాకు మార్పు రాలేదే అనుకుంటాం. ఇది చాలామందిలో, విశ్వాసుల్లో, క్రైస్తవుల్లో, బైబిల్ నమ్మిన వాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు ఉన్న సమస్య ఇది. దానికి ఒక కారణం కూడా ఉండొచ్చు, అది అందరి జీవితంలో కాదు కానీ కొందరి జీవితంలో ఫలితాలు పొందకపోవటానికి కారణం ప్రత్యేకంగా ఒకటి ఉంది. ఈ పరిస్థితి నీకు లేకుండా ఉంటే దేవునికి స్తోత్రం. అదేంటో చదువుతామా? యిర్మీయా గ్రంథం 9:6 నీ నివాస స్థలము కాపట్యము మధ్యనే ఉన్నది, వారు కపటులై నన్ను తెలుసుకొని నల్లకున్నారు. వారు కపటులై నన్ను తెలుసుకోకుండా ఉన్నారు. ఇదే యెహోవా వాక్కు. 5 చదువుదాం. 5 సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువానిని వంచించును, అబద్ధములాడుట తమ నాలుకకు అభ్యాసము చేసి ఉన్నారు. 5 చాలా ప్రాముఖ్యమైనది, అందరు దాన్ని అండర్లైన్ చేసుకోండి. సత్యము పలకకుండా ప్రతివాడు తన పొరుగువాన్ని వంచించును. ఎప్పుడు చూసినా అబద్ధమే, ఎందుకు రాలేదు వచ్చానుగా, ఎందుకు చేయలేదు చేస్తానుగా చేసేసానుగా, ఇటువంటి కావచ్చు. అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసం చేశారు అంటే ట్రైనింగ్ ఇచ్చారు. అభ్యాసం చేశారంటే ట్రైనింగ్ ఇచ్చారు. నిజం పలకబాక అబద్ధవాడు పెదవులట యెహోవా పెరికి వేస్తారట, అబద్ధికులట అగ్నిగుండం పాలవుతారట. ఇది బైబిల్ చెప్పే సత్యం. అయితే కింద భాగంలో చాలా ముఖ్యమైన మాట, ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు. ఆమేన్. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. పైన అన్నీ అలా ఉంచితే ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాస. సంఘం కోసం ప్రయాసపడేవాళ్ళు, కుటుంబం కోసం ప్రయాసపడేవాళ్ళు, ప్రజల కొరకు ప్రజాసేవ చేయటానికి ప్రయాసపడేవాళ్ళు, అది ఎలా పెడితే. ఇక మూడోది చూస్తే లేక నాలుగు విషయం చూస్తే, ప్రయాసకు తగిన ఫలదం లేదు గనక ఇదంతయు ఇతరులకు వేరువానికి దీన్ని అప్పగించి వెళ్ళాలి గనక అని దాని ఎందు నేను అసహ్యపడి తిని అంటాడు సొలొమోన్. గాలికై ప్రయాసపడినట్టుగా ఉంది అంటాడు. నువ్వు ప్రయాసపడతావు కానీ వేరొకరు దాన్ని అనుభవిస్తారు. అయితే ప్రయాస పరిపూర్ణంగా నీకు అందాలంటే నీ బిడ్డ తరాలు నీతిమంతుని పిల్లలట ఆకలి కొనడట, వారి సంతానము దేహి అని భిక్షమెత్తరట. అనేక కుటుంబాలు ఫలితాలు పొందకపోవటానికి చాలా కారణాలు ఉన్నాయండి. అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆ డాక్టర్ గారు మందులు రాసిస్తారు, ఇదిగోండి ఇది వాడండి, ఇది పొద్దున్న వేసుకోండి, మధ్యాహ్నం వేసుకోండి, రాత్రికి వేసుకోండి అంటారు. 2 చాలా ముచ్చటగా వేస్తారు, 3 నుంచి ఒక్కోటి మర్చిపోతారు. ఈలోపు ఆ బలహీనత వ్యాధి తగ్గిపోయింది అనుకోండి, ఆ మాత్రలను తీసుకెళ్ళి వేస్ట్ బాస్కెట్లో పడేస్తారు. 50% మంది చేసే పని ఇదే. కొన్ని రోజులు అయిన తర్వాత మరలా అదే జబ్బు అదే బాధ మళ్ళీ తిరగబెడద్ది. మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మొన్న వాడేసేవా అన్నీ, అయ్యో అయిపోయినాయండి మొత్తం, అయితే నీకు డోసు పెంచాలంటాడు, మరలా డోసు పెంచుతాడు. మరలా వచ్చింది అదే పని, 4 వాడతారు, 5 పడేస్తారు. ఇది సహజంగా జరుగుతున్న విషయమే. పోయిన జబ్బు రావటం, పోయిన బాధ రావటం, పోయినటువంటి వీక్నెస్ మరలా ప్రారంభమవటం శారీరకంగా జరిగే విషయాలే ఇన్ని. అయితే కొంతమంది జీవితాల్లో
ప్రార్థన చేస్తున్నావు ఉపవాసం ఉంటున్నావు అర్పణలు ఇస్తున్నావు సన్నిధి కరెక్ట్ గా వస్తున్నావు టైం పాటిస్తున్నావు కానీ ఈ పిచాచనేటువంటిది ఏంటిది ఎదుటివాని ఎదుటివాని తప్పులు పట్టుకొనవలనని ప్రయాసపడతారు నీలో ఉన్న లోపమేదో నువ్వు పట్టుకోవాలి రోమా పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది తీర్పు తీర్చు ఓ మనుషుడా నీ వెవడవైనా సరే నిరుత్తరుడవైనావు దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుతున్నావో దా విషయములో నిన్ను నీవే దోషిగా తీర్పు తీర్చుకొనుచున్నావు మొట్టమొదటిగా నీ కంట్లో ఉన్న నలుసుని తీసేయి అప్పుడు ఎదుటివారి కంట్లో ఉన్న దూలాన్ని తీసేయొచ్చు ఎప్పుడు ప్రార్థనకు వస్తే చాలు చాలా మంది జీవితాల్లో వృద్ధిలోనికి రాకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి దానిలో ఒకటి గమనించాలి ఎదుటివాని తప్పులు పట్టుకోవాలి ఎదుటివాని తప్పులు పట్టుకోవాలి మరి కొందరైతే ఈ రోజు అయ్యగారు వాక్యం ఏం చెప్తారో ఆ వాక్యాన్ని విని బాగుపడాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ వాక్యం ఉన్న తప్పులు పట్టుకునే వాళ్ళు కూడా కొందరు ఉంటారు ఆరాధన అవటం ఇంటికి వెళ్ళటం చాలు అంతే ఇక ఫోన్లు చేసి మీరు కాదులేండి కొందరు ఉంటారు అలాగూ నా సంఘపీడలు ఎవరు లేరని నేను నమ్ముతున్నాను అందుకు స్తోత్రం ఆమెన్ ఆమెన్ గట్టిగా చెప్తారా చెప్పలేము ఈ రకరకాల వాళ్ళు తప్పకుండా ఉంటారు ఇవాళ వాక్యం చెప్పిందంతా నీకోసమే అనుకుంటా అక్క అవునమ్మా అందుకని నాకు ఆరాధనకు రావాలంటే నాకు ఇష్టం లేదు అని ఒకళ్ళు అంటారు ఇంకొక ఆయన అంటాడు ఇంటానే ఉంటారు చాలా జాగ్రత్తగా ఇంక చూస్తూనే ఉంటారు వాక్యం వింటూనే ఉంటారు ఆరాధన అవ్వగానే చూసే వాళ్ళ వాక్యం ఎట్లా ఉందో ఉన్నదంతా చెప్పేశాడు కక్కేశాడు అంటారు కొందరు తప్పులు పట్టుకోవాలని నువ్వు ప్రయాసపడినంత కాలం నీ జీవితంలో మార్పు రాదని నీ కుటుంబ వ్యవస్థ మారదని దైవజనుడిగా చెప్తున్నాను దేవుని వాక్యాన్ని శ్రద్ధగా పఠించండి ఎవరు తప్పులైనా దేవుడు చూస్తున్నారు ఎవరు ప్రయాసన దేవుడు చూస్తున్నారు అందరి ప్రయాసన దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఒకరి జీవితంలో ఒకరిలో తప్పులు పట్టుకోవడానికి నువ్వెవరు నీతిమంతుడు లేడు ఒకడు లేడు అందరూ పనికిమాలిన వాళ్ళట తప్పులెన్నువారు తమ తప్పులు ఎరగరన్నాడు ఒక మహాకవి తప్పులు పట్టుకోవడానికి ప్రయాసపడద్దు ఇతరుల కొరకు రక్షణ కొరకు ప్రయాసపడండి నీ కుటుంబం కొరకు ప్రయాసపడండి మరి దేశ క్షేమం కొరకు ప్రయాసపడండి దైవ భక్తి ఉండాలి దేశభక్తి ఉండాలి మనకి ఈ రెండు కలగలుపుగా నడవాలి దేశాన్ని ప్రేమించాలి దైవాన్ని ప్రేమించాలి దేశాన్ని నాయకుల్ని ద్వేషించకూడదు దేవుణ్ణి ద్వేషించకూడదు దైవజనుల్ని ద్వేషించకూడదు అంతేగాని తప్పులు పట్టుకోవాలని నువ్వు ప్రయాసపడినంత కాలం నువ్వు ఎక్కడేసావు గొంగళేంటి అక్కడే ఉంటావు నీ ప్రయాసాలు పోవాలంటే సద్భక్తితో బ్రతకాలి దేవుని కొరకు నిలబడాలి అప్పుడు మునుపటి కంటే అధికమైన మేలు దేవుణ్ణి కలగజేస్తాడు స్తోత్ర అలాంటి వారికి ఇచ్చే వాగ్దానాలు ఉన్నాయి యెషయా గ్రంథములో చూడండి 54వ అధ్యాయం 11వ వచనంలో ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన ఆదరణ లేక ప్రయాసపడి గాలివాన చేత ప్రయాసపడి ఆదరణ లేక ఉన్నదాన నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును ప్రైస్ ది లార్డ్ యెషయా గ్రంథం 54:11లో ప్రయాసపడి ఆదరణ లేక ఉన్నదాన నువ్వు ప్రయాసపడుతున్నావు రెయింబోళ్ళు కష్టపడుతున్నావు రెయింబోళ్ళు కష్టపడుతున్నావు తిరుగుతున్నావు ప్రార్థనలో ఉంటున్నావు భక్తిలో ఉంటున్నావు క్రియల్లో ఉంటున్నావు టీముల్లో ఉంటున్నావు లీడర్షిప్లో ఉంటున్నావు అన్నిట్లో ఉంటున్నావు కానీ నువ్వు అనుకున్నది సాధించగలిగావా ఇదంతా నా కర్మ అండి కర్మ కాదు కొన్నిసార్లు నీ బలహీనతలు అడ్డు వస్తున్నాయి సౌలు నమ్మకస్తుడే ఆ బలిపీఠం దగ్గరికి వచ్చేంత వరకు నమ్మకస్తుడే కానీ దైవజనుడు మాటను తృణీకరించడంలో తన నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాడు అందుకే నీ రాజ్యం ఇక నిలవదో దైవం ఆజ్ఞిచ్చారు నీ రాజ్యం ఇక నిలవదో ఎందుకని నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాడు నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను అనేకమైన వాటిగా మీద నియమిస్తాడు బలా నమ్మకమైన మంచి దాసుడా దాసురాలా అని దేవుడు నిన్ను పిలవబోతున్నాడు సోమరైన చెడ్డదాసుడు అని పిలిపించుకున్న బతుకు మనకొద్దు
అపవాదికి వారి దూతలకు సిద్ధపరిచిన అగ్నిలోనికి నరకాగ్నిలో పోవుడి అనే మాట మనకొద్దు. స్వతంత్రించుకుంటానికి రండి అనే మాట మనకు రావాలి. అప్పుడే నీ ప్రయాసంతా తీరిపోతుంది. ఇక నిశ్చయముగా ప్రతి మనిషి ప్రయాస తీరే ఒక్కరోజు ఉంది. అది ప్రకటన గ్రంథం 14:13 అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులని ప్రభునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరం చెప్పగా వింటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని. అది ఆ మాట కొరకే చదివాం. వారు తమ ప్రయాసములన్నీ మాని విశ్రాంతి పొందుదురు. ఆమేన్. ప్రయాసములన్నీ పోయే రోజు ఒకటి ఉంది, అది ఆఫ్టర్ డెత్, మరణం తర్వాత. ఈ లోపులో మనకు ప్రయాసాలు వస్తూనే ఉంటాయి, మనకు సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ నీ వచ్చిన సమస్యలో నువ్వు నిలబడితే అప్పుడు ప్రయాసపడే వారి వలన ఎన్నో, పొందుగోరు వలన ఏమీ లేదు. కానీ కరుణించే దేవుడు నిన్ను కరుణిస్తాడు. వారు శరీరరీచిగా ప్రయాసపడ్డారు, రాత్రంతా ఏమీ దొరకలేదు. తెల్లవారుచుండగా సూర్యోదయం అవుచుండగా ప్రభు అక్కడికి వెళ్ళి మీ దగ్గర ఏమైనా ఉందంటే ఉన్న విషయం చెప్పారు, మా దగ్గర ఏమీ లేదు. ఈ రెండు భాగాల్లో యోహాను సువార్తలోనూ లూకా సువార్తలో ఉన్న విషయాన్ని చెప్పారు వాళ్ళు. అందుకే వారికి విడుదల కలిగింది. మరి ముఖ్యమైన మాట మనం యిర్మీయా గ్రంథంలో చదివాం, 9:5 ఎదుట వాని తప్పులు పట్టుకున్న వలన ప్రయాసపడుదురో. తప్పులు పట్టుకోవాలన్నంతకాలం, ఎదుటి వారిని విమర్శించాలని మనసు ఉన్నంతకాలం నువ్వు అభివృద్ధి పొందలేవు, నీ ప్రయాసలు తీరవు. దైవజనుడిగా నీ ఆత్మీయ క్షేమాన్ని, శారీరక బిడ్డల క్షేమాన్ని కోరి ఈ మాట దేవుడు నీకు ఇచ్చారు. నా ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం. ఇప్పుడుకైనా ఇతరుల్ని కించపరచడం మానాలి, ఇతరులు విమర్శించడం మానాలి. నీకు నీవు దేవుని వైపు తిరగాలి. తప్పులు పట్టుకోవద్దు, నీలో తప్పులు వెతుక్కో. అప్పుడు దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని నీకు సిద్ధపరుస్తాడు. అట్టి కృపతో దేవుడు మీ మనందరినీ మీ అందరిని నింపాలని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నాను. దేవదేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేద్దాం. విత్తబడిన వర్తమానం కొరకు, వాక్యం కొరకు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ప్రభు దగ్గరకు వచ్చి నీ భారం యెహోవా మీద మోపము, ఆయనని నాదుకుంటాడు. ఆయన విశ్రాంతినిచ్చేవాడు, ప్రయాసను తప్పించేవాడు. ఇన్నాళ్ళు ప్రయాసతోనే ఉన్నావా? వాక్య ప్రకారం, మనం చదివిన ప్రకారం నీ ప్రయాసములు మానే రోజు రాబోతుంది. కానీ ఇతరుల తప్పు పట్టుకోవాలని ప్రయాసపడద్దు. ఇతరుల మీద నేరం మోపాలని ప్రయాసపడద్దు. శాస్త్రులు, పరిశీలు ఇప్పుడు కూడా అదే ప్రయాసలో ఉన్నారు. నీవు వారి జాతిలో ఉండకూడదు. మనం వారికి సంబంధించిన వాళ్ళం కాదు. మన వాక్య ప్రకారం నీ తప్పులను పట్టుకుని ఒప్పుకోవటం సిద్ధపడు. వాళ్ళు అలా చేయలేదా, వాళ్ళు ఎందుకు లేదు, వీళ్ళెందుకు అనొద్దు. నువ్వు వారిని దేవుడు చూసుకుంటాడు, నిన్ను దేవుడు చూస్తున్నాడు. సూర్యోదయం అవబోతుంది, నీ దగ్గర రాబోతున్నాడు. ప్రార్థన. సర్వోన్నతుడైన మా తండ్రి, ఈ వర్తమానాన్ని వింటున్న ప్రియులందరికీ నీ గొప్ప నెమ్మది, ఆదరణ, నీలాంజనములతో నీ పునాదులు కడతానన్నావు. నీ గొప్ప ఆదరణతో నింపండి, ప్రతి వారికి సహాయం చేయమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవదేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమేన్.